हाय अंडी नमस्ते वेलकम टू वीहा किचन इवाल्टी रेसिपी वच्चेसी एग् फ्राइड राइस स्ट्रीट स्टाइल टेस्ट वच्चेला एग् फ्राइड राइस नी इला ईजीगा क्विग्गा एला चेयाला चूद्दा सो इक प्रासेस चूसेयंडी मुंदुगा स्टव् पैन ओक पैन पेट्टुकोनी इंदुलो ओक 1 टेबल स्पून आयिल वेसुकोवाली ఆయిల్ బాగా వేడయ్యాక ఇందులో 3 eggs ని బ్రేక్ చేసి వేసుకోవాలి ఎగ్స్ వేసిన తర్వాత వెంటనే కలపకుండా ఇందులో 1 teaspoon కారం ని స్ప్రింకిల్ చేసుకోవాలి 1/2 minute అయ్యాక స్పూన్ తో మరి చిన్న చిన్న ముక్కలుగా కాకుండా కొంచెం పెద్ద పీసెస్ లా వచ్చేలాగా కలుపుకోవాలి కలిపి దీన్ని పక్కన పెట్టుకొని ఫ్రైడ్ రైస్ కోసం స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకోవాలి ఇందులో 2 tablespoons ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడయ్యాక 1 teaspoon ఆవాలు అలాగే 1 teaspoon జీలకర్ర వేసుకోవాలి అలాగే 4-5 పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి పచ్చిమిర్చి 1/2 minute ఫ్రై అయిన తర్వాత ఇందులో సన్నగా పొడుగ్గా తరిగి పెట్టుకున్న క్యారెట్ ని వేసుకోవాలి క్యారెట్ వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని ఇందులో కొంచెం కరివేపాకు వేయాలి 1 minute క్యారెట్ ని ఆయిల్ లో బాగా ఫ్రై అవనివ్వాలి క్యారెట్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో 2 ఉల్లిపాయలని సన్నగా పొడుగ్గా తరిగి పెట్టుకొని ఇందులో వేసుకోవాలి ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఆనియన్స్ కూడా 1 minute పాటు బాగా ఫ్రై అవనివ్వాలి ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 teaspoon salt వేసుకొని కలుపుకోవాలి తర్వాత ఇందులో మనం ఆల్్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ ని ఇందులో వేసుకోవాలి ఎగ్స్ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఇందులో 1/2 teaspoon కారం అలాగే 1 teaspoon పసుపు వేసుకోవాలి ఒకసారి అంతా బాగా కలుపుకొని 1/2 minute ఫ్రై అయ్యాక ఇందులో మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న రైస్ ని వేసుకోవాలి రైస్ అంతా వేసుకున్న తర్వాత ఇందులో 1/2 teaspoon కారం అలాగే 1/2 teaspoon salt 1/2 teaspoon మిరియాల పౌడర్ 1/2 teaspoon ధనియా పౌడర్ అలాగే 1/2 teaspoon సోయా సాస్ వేసుకోవాలి అలాగే 2 teaspoons ఆయిల్ వేసుకోవాలి అన్నీ వేసుకున్న తర్వాత రైస్ కి అంతా పట్టేలా బాగా కలుపుకోవాలి కున్న తర్వాత చివరగా కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని 2 minutes పాటు ఫ్లేమ్ ని మీడియం టు హై కి చేంజ్ చేస్తూ రైస్ ని బాగా ఫ్రై అవనివ్వాలి మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల రైస్ కి మంచి టేస్ట్ వస్తుంది 2 మినిట్స్ అయ్యాక ఫ్లేమ్ ఆఫ్ చేసుకుంటే టేస్టీ అయిన ఎమ్మీ అయిన ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుంది ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అలాగే మీ ఫీడ్‌బ్యాక్ ని కామెంట్ ద్వారా తెలియజేయండి మరిన్ని కొత్త రెసిపీస్ కోసం వీహా కిచెన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా యాక్టివేట్ చేసుకోండి